హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. విజయనగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. విజయనగరం, విజయనగరం అనగానే చటుక్కున్న ఎవరికైనా గుర్తుకు వచ్చేది, జ్ఞాపకం వచ్చేది పూసపాటి వంశీయులు నిర్మించిన విజయనగరం కోట. విద్యలు, విద్యావంతులు, కవులు, కళాకారులు, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు, వారి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రీ పైడితల్లి అమ్మవారి కథను తెలుసుకుందాం. అసలు ఈ కోటకి, బొబ్బిలి యుద్ధంతో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి గుడికి సంబంధం ఏంటి? మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం కోట దగ్గరికి వచ్చేసాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఆహా, ఎంత బాగుందో! పాలమేగల్లా తలతలా మెరిసిపోతుంది ఈ కోట. ఇక్కడ కోటపై విజయనగరం పతాకం ఎలా రెపరెపలాడుతుందో చూడండి ఫ్రెండ్స్. అరే, మన విజయనగరం తమ్ముళ్ళు మనకు హాయ్ అని పలకరించి స్వాగతం పలుకుతున్నారండి. చాలా మంది మనలాగే కోటను సందర్శించడానికి పర్యాటకులు వస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు. రాష్ట్రంలో ఎంతమంది రాజులు, వంశీయులు ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద కోటలు ఉన్నా, విజయనగరం కోటకు మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని వందల సంవత్సరాలు అయినా చెక్కుచెదరని కోట. ఈ కోట విజయనగరంలో 18వ శతాబ్దపు కోట. దీనిని 1713లో విజయనగర మహారాజు విజయరామరాజు గారు నిర్మించారు. చదరపు ఆకారంలో ఉన్న ఈ కోటకు రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ద్వారం, ఇప్పుడు నేను చూపిస్తున్నదే ప్రధాన ద్వారం అండి, దీనిని నగరఖానా అంటారు. పచ్చటి మామిడి తోరణాలతో మనకి స్వాగతం పలుకుతుంది, లోపలికి వెళ్దాం పదండి. పూసపాటి రాజులది సూర్యవంశం. క్రీస్తు శకం 514 నుండి 592 వరకు దక్షిణ భారతదేశంలో మాధవవర్మ నాయకత్వంలో రాజ్యాన్ని పరిపాలించారు. ఈ మాధవవర్మ సంతతికి చెందిన వారే ఈ పూసపాటి వంశస్థులు. 1713లో ఓ బాబా సలహా మేరకు మొదటి ఆనందరాజు ఈ విజయనగరం కోటకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణించిన తర్వాత 4 ఏళ్లలో పెద్ద విజయరామరాజు గారు ఈ కోటను పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తన కోటల్లో విద్యాలయాలుగా మార్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే పూసపాటి వంశీయులు గజపతిరాజు గారు ఇప్పటికీ మానసాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇది 2వ ద్వారం, దీనిని విక్టరీ గేట్ అంటారు. ఇరువైపుల లక్ష్మీ అమ్మవారు, ఆంజనేయ స్వామి కోవెల, అప్పట్లో మహారాజులు బయటకు వెళ్లేటప్పుడు ఈ రెండు గుడులను దర్శించుకుని వెళ్లేవారట. ఈ రాతి స్తంభాలు కొండరాళ్లతో కట్టినవి. పూసపాటి విజయరామ గజపతి రాజు గారు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన లాస్ట్ రాజుగారు. ఇందులో పిల్లలకు స్కూల్స్, కాలేజీలు, అబ్బో చాలా ఉన్నాయి, విద్యా సంస్థలుగా మార్చేశారు. ఎల్కేజీ టు పీజీ వరకు చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత సంస్కృతి, సాంప్రదాయాలు, కళాకారులకు చాలా మందికి మంచి శిక్షణలు అందిస్తున్నారు. మన ఘంటసాల గారు, గానకోకల సుశీలమ్మ గారు, మహాకవి గురజాడు అప్పారావు గారు, ఎందరో మహానుభావుల్ని వెలుగులోకి తీసుకువచ్చింది ఈ సంస్థానం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, కోటను అప్పట్లో కొండరాళ్ళు, బెల్లం, సున్నం మిశ్రమంతో కట్టారటండి. అందుకనేమో ఎంత దృఢంగా ఉన్నాయో చూసారా? ఈ కోటను చూస్తూ ఉంటే మనకు రాజస్థాన్ ఆర్కిటెక్చర్ లా కనబడుతుంది. 1958లో ఈయన ఈ కోటను కళాశాలగా మార్చి తన తండ్రి గారి పేరు మీద మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్, సంక్షిప్తంగా మానసాస్ పేరుతో ట్రస్ట్ను స్థాపించారు. పూసపాటి వారు మొదటి నుండి కళలను, కళాకారులను, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించేవారు. ఆ క్రమంలో గురజాడు గారి ఇంటిని కూడా గ్రంథాలయంగా మార్చేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడి సుందరమైన విగ్రహ రూపం. కోట చుట్టూర 4 వైపులా వీటిపై నుండే సైనికులు బహారా చేసేవారంట. కోటలోని మోతీమహల్, అలకనంద ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్తో పాటు అనేక దేవాలయాలు ఉండేవి. కొన్ని కూలిపోయేవి, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి, మరికొన్నిటిని కళాశాలగా వినియోగిస్తున్నారు. కోట లోపల మొత్తం కూడా స్కూల్స్, కాలేజీలతో నిండిపోయిందండి, మీరు కూడా చూడొచ్చు, నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు కోట అంతా అర్థమవుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వల్ల మన ఛానల్ని పూర్తిగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇలా మీరు సపోర్ట్ చేయటం వలన నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి.
1713లో మొదటి ఆనందరాజు గారు తన కుమారుడు పెద్ద విజయరామరాజు గారి పేరు మీద కట్టించిన అద్భుతమైన కట్టడం ఈ విజయనగరం కోట. పూసపాటి వారి వరుస విజయాలకు ఘనకీర్తికి ప్రతీకగా విజయదశమి రోజు జైవారం అనగా మంగళవారం కోటను నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది అతి ముఖ్యమైనది రౌండ్ మహల్. దీన్ని రౌండ్ మహల్ అంటారు. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుంది ఈ రౌండ్ మహల్. ఈ కోట 300 సంవత్సరాల క్రితం కట్టిన కోటండి. మనం ఇప్పుడు చూస్తున్నది అప్పటి రోజుల్లో రాజులు వాడిన బావి అండి. చూసారా, ఇదిగోటండి బావి. ఇందులో నీళ్ళైతే ఏమీ లేవు, కొంచెంగా ఉన్నాయి. దీని చుట్టూరా మంచి మంచి ముగ్గులతో చాలా అందంగా అలంకరించారు. ఇది రౌండ్ మహల్ వెనుక భాగం. చూడండి ఎంత నీట్గా చక్కగా ఉందో, మీరు పూర్తిగా చూడొచ్చు. ఇందులో మీరు చక్కగా చూడండి, ఆనాటి రాజులు వాడిన వస్తువులు, ఆ గదిలో ఉండే వస్తువులు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇందులో రాజులు వాడే వస్తువులు, ఫొటోస్ ఏవో ఉన్నాయండి. ఇంకా క్లియర్గా కనిపించట్లేదు. ఇలా ముందుకు వెళ్తే ఒక పెద్ద గ్రిల్స్తో జైల్లా కనబడుతుంది మనకి. ఇది రాజుగారి ధనాగారం, ఇదే రాజుగారి ఖజానా. అప్పట్లో ఇందులో ఆస్తుల పత్రాలు, డబ్బులు, ధనం అన్నీ ఇందులోనే ఉంచేవారటండి. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నది ఆనాటి రాజులు రాణీలు జలకాలాటలకు ఆడిన స్విమ్మింగ్ పూల్, ఈత కొలనటండి ఇది. చుట్టూ తిరిగి మళ్ళీ రౌండ్ మహల్కే చేరుకున్నామండి మనం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది, మీకు చూపిస్తాను, చెప్తాను కూడా, స్టోరీ ఉంది. పసుపు కుంకుమలతో కనిపిస్తున్న ఈ గదిని పైడితల్లి అమ్మవారు ఇక్కడ ఉంటారని నమ్మకం. ఉత్తరాంధ్ర ప్రజలు భక్తులు అందరూ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంకి వచ్చినప్పుడు ఈ గది తలుపులు తీస్తారటండి. ఆ టైంలోనే ఓపెన్ చేస్తారంట. అమ్మవారి పెద్ద పెద్ద ఘట్టాలు, మెయిన్ ఘట్టాలు ఉంటాయి కదా, అవి ఇక్కడ నుండే పట్టుకు వెళ్తారంట. చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రీ పైడితల్లి అమ్మవారి కథను తెలుసుకుందాం రండి. ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన ఆలయం శ్రీ పైడిమాంబ ఆలయం. బొబ్బిలి యుద్ధంతో సంబంధం ఉన్న ఆలయం. పైడిమాంబ విజయనగర గజపతిలో ఆడబిడ్డ. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొంది దేవతగా మారిన ఆ తల్లి చరిత్ర ఆదర్శనీయం. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి దానిని నిలువరించడానికి సాధ్యం కాక చివరకు ప్రయత్నించి అన్న మరణ వార్త విని తాను కూడా తనువు చాలించి సమాజహితమే తన అభిమతం అని ప్రబోధించిన పుణ్యమూర్తి. పైడిమాంబ శతాబ్దాల క్రితం విజయనగర సంస్థానానికి అప్పటి రాజైన పెద్ద విజయరామరాజు చెల్లెలే ఈ పైడిమాంబ. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక భావాలతో పెరిగిన పైడిమాంబ హింస వద్దని, శాంతి సామరస్యాలే మిన్నా అని భావించేది. ఆ యుద్ధ సన్నాహాలు పైడిమాంబకు నచ్చలేదు. వద్దని అన్నని ఎంతగానో వారించింది, కానీ విజయరామరాజు వినలేదు. బొబ్బిలిపై యుద్ధానికి దిగాడు. పౌరుషానికి పెట్టిందే పేరైన బొబ్బిలి వీరులు తమ ప్రతాపాలతో యుద్ధం చేశారు, కానీ విజయం మాత్రం విజయరామరాజుదే వరించింది. అయితే ఆ రోజు రాత్రి పైడిమాంబకు దుర్గమ్మ కలలో కనిపించి ఆమె అన్నకు ఇప్పుడు లభించే విజయం శాశ్వతం కాదని, ఆమె అన్నకు ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించడంతో అన్న క్షేమం కోసం అమ్మవారి ఆరాధనలో ఉపవాస దీక్షలో ఉన్న పైడిమాంబ రాజకుటుంబానికి సన్నిహితుడైన అప్పలనాయుడు మరికొందరు అనుచరులను వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే అన్నగారు తాండ్రపాపారాయుడి చేతులు హతమయ్యాడని తెలిసి అకస్మాత్ స్థితిలో జారుకుని తను చాలించింది. ఆ తర్వాత కొంతకాలానికి విజయనగరంలో పెద్ద చెరువు పశ్చిమ భాగంలో తన ప్రతిమను లభిస్తుందని, దానిని ప్రతిష్ఠించి నిత్యం ఉత్సవాలు పూజలు చేయమని, తాను నగరానికి రక్షణగా ఉంటానని పతివాడు అప్పలనాయుడికి చెప్పింది. అలా దేవతగా మారిన విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి పూజలు చేశారు గ్రామస్థులు. అలా వెలిసిన శ్రీ పైడిమాంబ ఆలయమే ప్రస్తుతం విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి. నగరం క్రమేపీ అభివృద్ధి చెందడంతో భక్తుల సౌకర్యం కోసం 1924లో 3 లాంతర్ల జంక్షన్ సమీపంలో మరో గుడిని కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అదే చదురుగుడి. వడం గుడిని పుట్టినింటిగాను, ఊరి మధ్యలో కట్టిన చదురం గుడిని మెట్టినింటిగాను భక్తులు భావిస్తారు. ఫ్రెండ్స్, పూర్తి కథను విన్నారు కదండి. ఇది కోట వెనుక భాగం.
అప్పట్లో రాజు వంశీకులు ఎవరైనా చనిపోతే ఈ మార్గంలోనే తెచ్చేవారట. ఈ ద్వారం ఎప్పుడు ఎక్కువగా వాడేవారు కాదంట. అప్పట్లో పెద్ద పెద్ద మొసళ్ళను పెంచేవారట. శత్రువులు ఎవరైనా దాడి చేస్తారని అప్పట్లో కోటను చాలా తెలివిగా కట్టారండి. మొత్తం 26 ఎకరాల్లో కట్టారంట. ఈ కోటని ఇప్పుడు ఇక్కడ పార్కులో చెట్లను పెంచి తయారు చేశారు. ఇది ఘంట స్తంభం అండి, విజయనగరంలో ఉంది కదా మనందరికీ తెలిసిందేని. కానీ 1885లో ఈ ఘంట స్తంభాన్ని నిర్మించారు. దీని ఎత్తు 68 అడుగులటండి. కోట సమీపంలో 3 లాంతర్ల స్తూపం శిథిలావస్థకు చేరుకోవటంతో ఇటీవల ఆధునిక హంగులతో వీటిని రిపేర్లు చేశారు. గతంలో ఉండే స్తూపంలో 3 సింహాలు ఉండే విగ్రహం ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఏర్పాట్లు చేసే స్తూపంలో 3 సింహాలతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. స్తూపం క్రింద భాగంలో విజయనగరం సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కళల ఛాయాచిత్రాలను పొందుపరిచారు. దీని ఎత్తు 20 అడుగులు. ఈ స్తంభానికి సమీపంలోనే శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని, పూర్తిగా చూశారని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. నమస్తే, బాయ్ అండి.